ఇందాపురంలోని సేవా మందిరం ఏపీఆర్ఎస్ స్కూల్ నందు పర్యావరణం కాపాడాలని 100 మొక్కలు నాటారు వృక్ష రక్షకుడు భాస్కర్ రెడ్డి. ఆయన ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపల్ మురళీ బాబు అధ్యక్షతన ముస్లిం నగారా, టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ మరియు క్లాసికల్ డాన్సర్ చంద్రభాను చతుర్వేది ముఖ్య అతిథిగా పవన్ కుమార్, సేవ్ ద సాయిల్ మరియు పర్యావరణాన్ని రక్షించాలని తపనతో అతను జమ్మూ కాశ్మీర్ నుండి కాలినడకన ఆగస్టు 17న బయలుదేరి సుమారుగా ఇప్పటికీ 164 రోజులు 2900 కిలోమీటర్లు చేసి ఇతని మొత్తం కాలినడక 4000 కిలోమీటర్లు. సేవ్ ద సాయిల్ నినాదంతో ప్రజలందరినీ ఉత్తేజపరచకు విద్యా సంస్థలు, పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లి ఉత్తేజపరుస్తూ ఇతని ప్రయాణం సాగుతూ ఉంది. అప్పుడే నేను చెప్పాను పాదయాత్ర చేస్తున్నానని జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు. నా పాదయాత్ర యొక్క మెయిన్ ఉద్దేశం అదే, మందిరాన్ని కాపాడండి అని. సో దీంట్లో ఏమంటే అదే ఫర్టిలైజర్ తక్కువ వాడి సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ ఫార్మింగ్ మనం చేయాలని. ఇది ఫ్యూచర్లో ఉండే మీ జనరేషన్ వాళ్ళదే ఇదంతాను. ఒక విద్యార్థిగా మామూలు నేను ఈ స్కూల్లో చదువుకోవాలని నేనే ఎగ్జామ్ రాసిన, నేను ఏపీఆర్ఎస్ ఇక్కడే పద్మసాయి కోచింగ్ సెంటర్లో చేసి నాకు రాలేదు సీటు. నేను ఈరోజు ఇక్కడ వచ్చినట్టుదాన్ని నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక స్కూల్లోకి మామూలు ఒక స్కూల్ మోటివ్ ఏముంటుంది, ఎంటర్ టు లెర్న్ లీవ్ టు సర్వ్, అంటే నువ్వు స్కూల్లోకి చదువుకోనే రా, మళ్ళీ ఒక నువ్వు స్కూల్ నుంచి నీ చదువంతా అయిపోయిన తర్వాత ఏమంటే లీవ్ టు సర్వ్, సమాజ సేవ కోసం నువ్వు బయట. హిందూ బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు, వైశ్యులు అయితే వైశ్యుల సాంప్రదాయ ప్రకారం నేను అంత్యక్రియలు చేశాను. నేను ఒక్క మాట చెప్తాను, జీవితంలో గుర్తు పెట్టుకోండి ఆ మాటను. జీవితంలోని ఈ మధుర క్షణం రాసిపెట్టుకోండి మీ మనసులో, మీ హృదయాల్లో. ఈ మధుర క్షణం మళ్ళీ రాదు, ఈ క్షణం మళ్ళీ దీనికన్నా ఎక్కువ రావచ్చు, కానీ ఈ మధుర క్షణం మీకు ఎప్పుడూ రాదు. జీవితం ఒక చిన్న 50-60 ఏండ్లు పెద్ద జీవితం అనుకుంటారు, పెద్ద జీవితం కాదు, చాలా చిన్న జీవితం. ఒక మహానుభావుడు ఒక మీకు విషయం చెప్పాడు, జీవితం ఎంత అనేది ఒక విషయం చెప్పాడు. మీరు ఆ మాట నేను విని ఈ మాట చెప్తున్నాను మీకు. మనిషి ఎన్ని సంవత్సరాలు నిద్రపోతాడు జీవితంలో? సగటున 68 సంవత్సరాల జీవితం ఇది. సగటు భారతీయుని జీవితం 65, 67, 68 తగ్గుతూ ఎక్కుతూ ఉంటుంది. దాంట్లో ఎంత జీవితం నిద్రపోతారు ఎవరికైనా తెలుసా? 15 సంవత్సరాలు నిద్రపోతారు. కెమెరాకి అడ్డం పెట్టుకుంటారు. ఎన్ని సంవత్సరాలు నిద్రపోతారు? 15 సంవత్సరాలు నిద్రపోతారు ఆ జీవితంలో. 65 సంవత్సరాల జీవితంలో 15 సంవత్సరాలు నిద్రపోతారు. లెక్కట్టండి మీరు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6-7 వరకు, 8 వరకు, 10-12 వరకు నిద్రపోయేవాడు ఇంకెట్లో. మరి కాలకృత్యాలు ఉంటాయి, తినటము, ఒంటికి, రెంటికి, మూనికి, నాలుగుకి, అవన్నీ ఉంటాయి. కనీసం దానికి కూడా కొంత జీవితం, ఒక 5-6 సంవత్సరాలు కరిగిపోతుంది. ఇంకా బాల్యం ఉంటుంది, ఆ బాల్యం ఆడుకోనేకి, ఇట్లా అట్లా ఆటలు ఫోన్లు తీసుకొని దాంట్లో కూడా 5-6 సంవత్సరాల జీవితం కరిగిపోతుంది. చదువు కోసం దాదాపుగా మీరు ఇప్పుడు పడుతున్న శ్రమ, ఆ జీవితం కూడా 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కరిగిపోతుంది. విద్యా కోసం దాదాపు 10 సంవత్సరాలు కరిగిపోతుంది. ఇంకా శ్రమ, రోజు 8 గంటలు పనికి పోతే ఏదో పనో వేరే ఆఫీస్ వర్క్, దాంట్లో కూడా దాదాపు 10-15 సంవత్సరాల జీవితం కరిగిపోతుంది. నిజంగా 50 సంవత్సరాల జీవితం మీకు ఇలాగే కరిగిపోతుంది. 50 సంవత్సరాల జీవితం పడుకోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం ఇతర, మీకు ఈ క్షణం చాలా మధుర క్షణం. ఇలాంటి క్షణాలు జీవితంలో మళ్ళీ రావు. మీకు ఇప్పుడు తెలీదు ఈ క్షణాలు, మీరు పెద్దవారైన తర్వాత ఓ మేము ఒక్కసారి చెట్లు నాటాము, ఆ చెట్టు గురించి నీకు ఎప్పుడైనా నువ్వు అర్జెంటుగా పోతుంటావు, వాన పడుతుంది, ఎంత వాన పడుతుందంటే చుట్టుపక్కల చూస్తావు ఏమీ కనబడదు, చెట్టు కనబడుతుంది, ఆ చెట్టు కింద పోయి కొద్దిసేపు నువ్వు రక్షణ తీసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఆ చెట్టు యొక్క విలువ. ఎండతో చెమటలు కక్కు